దూరం వెళ్ళాయి. మాకు న్యాయం జరగట్లేదు అని చెప్పి దీని మీద ఎమ్మెల్సీలు కమిటీలు వేయడము, తర్వాత వీటి మీద మరి చాలా చోట్ల చర్చలు కూడా జరగడం జరిగింది. ఈరోజు వాటి మీద మరి అందరికీ తెలిసే విధంగా ఈరోజు యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా డిఎస్సి 1998కు సంబంధించి చాలా వరకు చాలా అన్యాయం జరిగిందని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు ఆ యొక్క డిఎస్సి 1998 ఏదైతే ఉందో స్టార్ట్ చేయమని చేస్తాను. అన్న సడా ఓకే అన్న. ఈరోజు విద్యాశాఖ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దీర్ఘకాలికంగా పరిష్కారం కానీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా దృష్టి పెట్టండి. ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఏవైనా ప్రపోజల్స్ కానివ్వండి, లేకపోతే రిక్రూట్మెంట్ కానివ్వండి, వాటి మీద ఒక స్పష్టమైన సమాచారాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి ఈరోజు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రధానంగా డిఎస్సికి సంబంధించిన కొన్ని అంశాలు ఈరోజు విద్యాశాఖ పరిధిలో చాలా కాలం నుంచి నలుగుతున్న ఈ యొక్క పరిస్థితిని సమీక్షించడం జరిగింది అధికారులతో పాటు. అట్లాగే ఈరోజు శాసనమండలిలో కూడా చాలామంది శాసనమండలి సభ్యులు, ముఖ్యంగా పట్టభద్రుల నియోజకవర్గం అట్లాగే ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనమండలి సభ్యులు కూడా ఈ యొక్క అంశాల మీద చాలా కాలం నుంచి సమాచారం కావాలని తెలపడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పూర్తి సమాచారాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ముందుగా డిఎస్సి 1998 డిఎస్సి 1998లో సమస్య కట్ ఆఫ్ మార్కులు తగ్గించడం వలన ఏర్పడిన సమస్య. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలకు ముందున్న కట్ ఆఫ్ కన్నా అభ్యర్థులు లభ్యత లేని కారణంగా కట్ ఆఫ్ను తగ్గించడం జరిగింది. అంటే 50 మార్కులు ఓసీకి, 45 మార్కులు ఎస్సీకి, 45 మార్కులు బీసీకి, 40 మార్కులు ఎస్సీకి నిర్ధారించి మరి స్క్రీనింగ్ చేయడం జరిగింది. మరి తర్వాత దీన్ని 5 మార్కులు తగ్గిస్తూ ఓసీలకు 45, ఎస్సీలకు బీసీలకు 40, ఎస్సీలకు 35 మార్కులు చేయడం జరిగింది. ఈ చేయడం వలన ప్రీ రివైజ్డ్ కట్ ఆఫ్కు రివైజ్డ్ కట్ ఆఫ్కు మరి ఎవరైతే ఉన్నారో దానివల్ల చాలామంది ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం జరిగింది. సుమారు 4534 వేకెన్సీలకు అభ్యర్థుల లభ్యత లేని కారణంగా ఇవి క్యారీ ఫార్వర్డ్ అవ్వడం జరిగింది. ఆ రోజు వాస్తవాలకు వస్తే గణాంకాలు 22542 వేకెన్సీస్ నోటిఫై చేస్తే 18008 వేకెన్సీస్ ఫిల్డ్. సో మిగిలినవి 4534 వేకెన్సీస్ అంటే కేటగిరీ వైజ్ బీసీలో కానివ్వండి, ఎస్సీలో కానివ్వండి, ఎస్టీలో కానివ్వండి అభ్యర్థుల లభ్యత లేని కారణంగా వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయడం జరిగింది. దానికి చాలామంది ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళు మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాటాలు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వాలకు విన్నపం చేసుకుంటూ వచ్చారు, కానీ దాని మీద స్పష్టత రాలేదు. ఈరోజు మేము తెలియజేసేది ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్సీస్ కమిటీ కూడా వేయడం జరిగింది. జీవో నెంబర్ 27 ఆధారంగా 2018 ఆ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.
సో ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం సుమారు 36 మంది క్యాండిడేట్లు మాత్రమే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 36 మంది క్యాండిడేట్స్ కట్ ఆఫ్ మార్కు తగ్గించడం వలన నష్టపోయిన వాళ్ళు వీళ్ళు. సో కాబట్టి ఈ 36 మందికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇది దీని మీద మేము నిర్ణయం తీసుకుని ఈ 36 మందికి ఖచ్చితంగా పోస్టింగ్స్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ 36 మందిలో ఇప్పటికీ చాలామంది ఎక్కడో వేరే చోట ఉద్యోగాలు చేయడం లేకపోతే ఇంకో చోట సబ్సిక్వెంట్ డిఎస్లో సెలెక్ట్ చేయడం జరిగింది. మా దగ్గర 6 మంది మాత్రం ఈరోజు వచ్చి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. వీళ్లకు మినిమం టైం స్కేల్ ద్వారా కానీ కాంట్రాక్ట్ బేసిస్ మీద కానీ ఎస్జీటీ కింద ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడానికి మేము ఈరోజు తీర్మానించుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా ఉంటే కూడా ఈ 36 మందిలో ఎవరైనా ఇంకా మిగిలి ఉంటే ఏదైనా సమాచారం లేకుండా ఉంటే దయచేసి వారు కూడా కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ను సంప్రదించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇది ఫైనాన్స్లో ఉంది, ఫైనాన్స్ కంకరెన్స్లో ఉంది, అది అయిన వెంటనే వాళ్ళకి సెట్ కాకపోతే వాళ్ళకి అర్హతల్లో వాళ్ళకి సెట్ కాకపోతే ఏదైనా వాళ్ళకైతే ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా ఇస్తాం. 36 మందిలో 4000 మందిలో ఎక్కడో వచ్చారు, 3600 మంది ఎక్కడో అక్కడో ఇటో అడ్జస్ట్ అయిపోయారు, చివరికి 36 మంది వచ్చారు. 36 మందిలో 6 మంది మాత్రమే మేము నోటిఫికేషన్ ఇస్తే స్పందించి వచ్చి సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. వారిని వారి సర్టిఫికెట్లు వెరిఫై చేసి వారికి ఈరోజు వారి ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది డిఎస్సి 1998. దాని గురించి మరి ఖచ్చితంగా మరి ఏదో ఒకటి విధి విధానాలు వర్కౌట్ చేస్తాం ఖచ్చితంగా. ఇప్పుడైతే మరి 18 తర్వాత మరి వాళ్ళు ఈ కోర్టు కేసులు వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి కదా, 20 సంవత్సరాలు. అట్లాగే డిఎస్సి 2008లో కూడా ఇలాగే ఈ బిఎడ్ డిఎడ్ ఈ గందరగోళంలో ముందుగా మొత్తం 100% వేకెన్సీస్కి మా బిఎడ్ డిఎడ్ వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. తర్వాత 30% ఓన్లీ డిఎడ్కి, 70% బిఎడ్కి అని చెప్పి ఇవ్వడం వలన, రివైజ్ గైడ్ లైన్స్ ఇవ్వడం వలన సుమారు 2407 మంది బీఈడి క్యాండిడేట్స్ 100% వెరీ కామన్ మెరిట్ లిస్ట్ వలన ఈ ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం జరిగింది. దీని మీద కూడా పూర్తిగా కమిటీ ఏదైతే ఉందో ఎమ్మెల్సీ కమిటీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కమిటీ రిపోర్ట్ ప్రకారం ఎవరైతే ఈ యొక్క రివిజన్ 100% కామన్ ఎలిజిబిలిటీ నుంచి 30% అచ్చంగా డిఈడి, 70% డిఈడి బిఈడి ఈ యొక్క రేషియో వలన నష్టపోయారో వాళ్ళని గుర్తించి 4657 మంది మరి ఈ యొక్క 100% కంబైండ్ మెరిట్ లిస్ట్ నుంచి 30-70 రావడం వలన నష్టపోయిన వాళ్ళు ఉన్నారని చెప్పి నిర్ధారించడం జరిగింది. వీళ్ళలో ఇప్పటికే ఆల్రెడీ దీని తర్వాత సబ్సిక్వెంట్గా సెలెక్ట్ అయిన వాళ్ళు 3636 మంది ఇతర డిఎస్సి సబ్సిక్వెంట్ డిఎస్సిల సెలక్షన్లో వాళ్ళు ఉద్యోగాలు పొంది సెటిల్ అవ్వడం జరిగింది. ఇక ఏదైతే మిగిలిందో వీళ్ళ గురించి ఈ రిక్రూట్మెంట్ గురించి ఈరోజు ప్రతిపాదన మరి తీసుకోవడం జరిగింది. వీళ్ళ ఫైల్ కూడా ఈరోజు ఫైనాన్స్లో ఉంది, ఫైనాన్స్ నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీరికి కూడా అవకాశాలు కల్పిస్తాం. అట్లాగే 2012లో కూడా ఇది లోకల్ నాన్ లోకల్ ఏరియా కింద వచ్చిన ఇబ్బంది అంటే ముందు 80-20 రేషియోలో లేకుండా తర్వాత మళ్ళీ 80-20 రేషియోలో తీసుకోవడం వలన 461 మంది క్యాండిడేట్స్ అవకాశాలు కోల్పోవడం జరిగింది. అట్లాగే 80-20 రేషియో ద్వారా లోకల్ నాన్ లోకల్ వేకెన్సీస్ ఫిల్అప్ చేయడం వలన సుమారు 459 మంది కొత్తగా రావడం జరిగింది. వీరి గురించి కూడా మరి ఈరోజు సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీళ్ళలో కూడా ఈ 2012లో ఎవరైతే ఈ యొక్క కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆపర్చునిటీ ఇవ్వలేదు, కొత్తగా 459 వాళ్ళు సెకండ్ లిస్ట్ వచ్చి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. పాత లిస్టులో ఎవరైతే ఉన్నారో 461 మంది వాళ్ళు ఎవరైతే అవకాశాలు కోల్పోయారో ఈ యొక్క 80-20 వల్ల
వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి తీర్మానించుకోవడం జరిగింది. వారు కూడా ఈరోజు డిఎస్సిని సంప్రదించి మరి వారి యొక్క పట్టుదల తీస్తే ఖచ్చితంగా వారికి కూడా న్యాయం చేయడం జరుగుతుంది. ఇది డిఎస్సి 98, డిఎస్సి 2008, డిఎస్సి 2012. ఈ ప్రధాన నేను ఇస్తాను మీకు సమాచారం, మీకు సమాచారం ఇస్తాను, మొత్తం సమాచారం ఇస్తాం. ప్రధానంగా ఎవరైతే నష్టపోయారో వారికి న్యాయం చేసే దిశలో ఈరోజు మేము నిర్ణయం చేసుకోవడం జరిగింది. వాళ్ళు డిఎస్సి మన కమిషన్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కలిసి వాళ్ళ యొక్క ఐడెంటిటీ, తర్వాత ఎవరైతే వాళ్ళ లిస్టులో వాళ్ళ పేరు ఉందో వాళ్ళు వెరిఫై చేసుకోమని చెప్పి మనకి తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా రాబోయే రోజుల్లో కూడా డిఎస్సిల్లో ఈ విధంగా ఇబ్బందులు లేకుండా సజావుగా మరి జరిగేలాగా, ముఖ్యంగా ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ తిరిగి మార్పు చేసుకోవడం వలన తలెత్తుతున్న ఇబ్బందుల్ని ఈ యొక్క ప్రభుత్వం గుర్తించడం జరిగింది. అది కట్ ఆఫ్ మార్కు తగ్గించడం కానివ్వండి, లేకపోతే కంబైన్ సీనియారిటీ ఫస్ట్ 100% అందరికీ డిఈడి బిఈడికి అని చెప్పి తర్వాత 37 చేంజ్ చేయడం కానివ్వండి, లేకపోతే లోకల్ నాన్ లోకల్ రేషియాలో 20-80 కానివ్వండి, ఇలాంటివన్నీ లేకుండా రాబోయే రోజుల్లో జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా మనందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక డిఎస్సి 2018 ఇంకా ఈ యొక్క ప్రక్రియ కూడా త్వరలో పూర్తి చేసి వారికి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క ఖాళీలు భర్తీ చేయడంలో అవి గుర్తించడం జరుగుతూ ఉంది. ఎక్కడైతే అవసరం మేరకు ఉపాధ్యాయులు అవసరమో ఇక్కడ వాటిని కూడా ఖచ్చితంగా మేము భర్తీ చేయడం జరుగుతూ ఉంది. దీర్ఘకాలికంగా మరి ఈరోజు పనిచేస్తూ కూడా చాలామందికి గత 2 సంవత్సరాలుగా జీతభత్యాలు కూడా రాని పరిస్థితి మనం చూసాం. వాటిని కూడా త్వరలో చెల్లిస్తాం. ఎందుకంటే ఈ గత ప్రభుత్వం ఏం చేసింది, జీవోలు ఇవ్వడం, రిక్రూట్మెంట్ చేసుకోవడం, స్కీములు మరి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం, జీతాలు లేకుండా వెళ్ళడం, మరి ముఖ్యంగా ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, లేకపోతే మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కానివ్వండి, పథకాలు అమలు చేశారు. ఇంటర్మీడియట్ వరకు పథకం ఉన్నారు, 6 నెలలు ఇచ్చారు, 6 నెలలు ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని ఈరోజు వారికి కావాల్సినటువంటి జీతభత్యాలు కానివ్వండి, వర్కర్స్ కానివ్వండి, కావాల్సినటువంటి జీతభత్యాలు కానీ ఇవ్వలేని పరిస్థితి మనం చూసాం. మరి ఈరోజు వారి జీతభత్యాలను 3,000 రూపాయలకు పెంచి మొదటి విడతగా 54 కోట్ల రూపాయలు కూడా ఈ ప్రభుత్వం రిలీజ్ చేయడం కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కాబట్టి మేము ఏదైతే చెప్పడం జరుగుతుందో అది ఖచ్చితంగా చేసి చూపిస్తాం. ఈరోజు ఈ పెండింగ్లో ఉన్నటువంటి ఈ ప్రమోషన్స్ కూడా అప్ టు హెడ్ మాస్టర్స్కు 19,000 మందికి మేలు జరిగే విధంగా ఆ ఫైల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ఏడీ లెవెల్లో, డీడీ లెవెల్లో, జిల్లా లెవెల్లో ఎక్కడైనా కూడా పారదర్శకంగా ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఈ యొక్క ప్రమోషన్ చేపట్టడం జరిగింది. ఇక టీచర్ల భర్తీ మరి బ్యాన్ ఉండడం వల్ల చేయలేకపోయామని చెప్పి కూడా తెలియజేసుకుంటాము. ఎంసెట్ కూడా నాకు ఈరోజు సమాచారం వచ్చింది, సీఎం గారు ఫైల్ క్లియర్ చేశారంట. ఖచ్చితంగా త్వరలోనే ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా ప్రారంభం అవుతుంది. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ గురించే మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. త్వరలో అది కూడా స్టార్ట్ చేస్తాం. అది ఆ ఏఫార్సీ రికమెండేషన్స్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఈ ఫీ రెగ్యులేటరీ కమిషన్ ఒకటి చట్టం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొన్ననే క్యాబినెట్లో కూడా అది ఆమోదం పొందింది. బోత్ స్కూల్ ఎడ్యుకేషన్కు, హైయర్ ఎడ్యుకేషన్కు సంబంధించి ఒక రెగ్యులేటరీ కమిషన్ను చట్టం, ముసాయిదా చట్టాన్ని తయారు చేసి కేబినెట్ ఆమోదం పొందింది. కాబట్టి ఇక విధి విధానాలు తయారు చేసుకోవడమే.
రేపు ఖచ్చితంగా రేపు ఎల్లుండిలో నేను మీకు మళ్ళా సమావేశం ఏర్పాటు చేసి ఆ యొక్క కౌన్సిలింగ్ గురించి పూర్తి డీటెయిల్ పూర్తి సమాచారాన్ని కూడా అందిస్తాను. వసతులు లేని కాలేజీలను మూసివేయండి అని చెప్పి అంటే నిబంధనలు పాటించని కాలేజీలా వసతులు లేని కాలేజీలా అటువంటి ఎన్ని రికగ్నైజ్ నిబంధనల్లో వసతులు ఉంటాయి కదా, వసతుల్లో కూడా నిబంధనల ద్వారానే చెప్తాం కదా జరిగింది గోడ కూడా చాలా చాలా దారుణం అది అది చాలా చిన్న యారో క్యారెడర్ నేను చూడలేదు అది యాక్చువల్లీ వీడియో క్లిప్పింగ్ చూసాం ఆ వీడియో క్లిప్పింగ్లో చాలా చూసారు మీరు వీడియో క్లిప్పింగ్ చాలా చిన్న కారిడార్ 4 ఫీట్ కారిడారు దాని మీద గోడ కట్టారు ఆ గోడ కింది నుంచి పైకి ఇట్లా తోసకి గోడ పడిపోయింది గోడ మీద పడి మళ్ళీ వెనక్కి పడింది అలాంటి నేరో కారిడార్స్లో వందల కొద్ది మరి స్టూడెంట్స్ ఉంటే సెక్షన్స్ మీద సెక్షన్స్ మంజూరు చేస్తూ ఉంటుంది కరెక్ట్ కాదు. బిల్డింగ్స్ కూడా మేము ఖచ్చితంగా బిల్డింగ్స్ దగ్గర నుంచి బాత్రూమ్ దగ్గర నుంచి టాయిలెట్ దగ్గర నుంచి ఎలాంటి రిలాక్సేషన్స్ ఉండవు రాబోయే రోజుల్లో నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది. ప్రాథమిక పాఠశాల నుంచి హై స్కూల్ వరకు పర్మిషన్స్ ప్రభుత్వం నుంచే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. డీఓల దగ్గర నుంచి మేము విత్డ్రా చేస్తున్నాం, త్వరలోనే దాని గురించి డీఓలు ఇస్తాం ఖచ్చితంగా. అది నిరంతర ప్రక్రియ, అది నిరంతర ప్రక్రియ. ఎక్కడైతే ఈ ఫీ రెగ్యులేషన్లు ఉన్నా లేకపోయినా కూడా ఒక నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలి. డీఓలు ఉన్నాయి కానీ అమలు లేదు. డీఓల దగ్గర ప్రతి విద్యా సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 4 నెలల కాలంలో ఖచ్చితంగా ఒక టాస్క్ ఫోర్స్ లేకపోతే ఒక విజిలెన్స్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలి. ఎక్కడైతే కంప్లైంట్ వస్తే వాడికి వెళ్ళి మరి తనిఖీలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. నిన్న జరిగిన నెల్లూరులో కూడా అది కాలేజీ 2007-8 కాలంలో ఒక ప్రైవేట్ కాలేజీని కొనుగోలు చేయడం జరిగింది. ఇవన్నీ అంతే కొనుగోలు, అమ్మకాలు కొనుగోలు కదా, ఇవన్నీ పర్మిషన్ తీసుకుని చేసినాం కదా కదా. వ్యాపారం మరి లాభాపేక్షగా నడుస్తున్న ఈ వ్యవస్థ, ఇది విద్యా వ్యవస్థ, దానికి మేము ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాం. ఈ జిల్లా ఈ జూనియర్ కాలేజ్ కానివ్వండి, హై స్కూల్స్ కానివ్వండి. అవును 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 ఖచ్చితంగా. ఇప్పటికీ మీరు చూసిన నేను కావాలంటే మీకు గణాంకాలు ఇస్తాను. నిన్న కృష్ణా జిల్లాలో 2 జరిగినాయి, నా నెల్లూరు జిల్లాలో జరిగాయి, తర్వాత అనంతపురంలో జరిగింది. మేము చెప్తా ఉన్నాం ఎక్కడ కావాలి ఎక్కడైనా. మేము ఒక లిస్టు కూడా ఇవ్వమని చెప్పాము డీఓల్ని. డీఓల దగ్గర ఆ వ్యవస్థ పటిష్టంగా లేదనేది మేము గమనించాం. డీఓల దగ్గర డీఓలకి ఆర్జీడీలకు విచక్షణ అధికారాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ రిలాక్సేషన్స్ ఎక్కువగా పోతా ఉన్నాయి. ప్రతిదానికి రిలాక్సేషన్, గవర్నమెంట్ కూడా మంత్రి నా దగ్గర కూడా రిలాక్సేషన్స్ ఉన్నాయి. నేను చాలా వరకు ఎన్ని పంపించాను. సో రిలాక్సేషన్స్ మీద ఒక దృష్టి పెట్టాలి. సో రిలాక్సేషన్స్ కొంచెం గట్టిగా పట్టుకుంటే మాత్రం విద్యా సంస్థలో కనీస వసతులు, అంటే వసతులు అంటే నా ఉద్దేశంలో బిల్డింగ్ ఇవే కాకుండా ఫ్యాకల్టీ కూడా ఊరికి ఒక 2-3 ఫ్యాకల్టీ చూపిస్తారు, తర్వాత ఆ ఎంసీఏ తర్వాత బీకామ్ వాళ్ళతోటి చదువులు చెప్పించి ట్యూటోరియల్ లాగా నడిపిస్తున్న పరిస్థితి మనం చూసాం. వాటి మీద ఖచ్చితంగా ఒక పర్యవేక్షణ ఏర్పాటు చేయబోతున్నాం. వాళ్ళు కూడా రమ్మని చెప్పాం కదా, వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకోమని చెప్పాం కదా. ఒకటేమో ఫైనాన్స్ పంపించడం జరిగింది, ఎవరు బ్యాలెన్స్ వాళ్ళు అందరికి రాదు. కారుణ్యంగా వాళ్ళు ఏమంటారంటే డిస్క్వాలిఫై అయిన వాళ్ళు అందరికీ ఏదో విధంగా ఉద్యోగాలు ఏమంటారు, కట్ ఆఫ్ అయింది కూడా అందరికీ లేదు. ఎవరైతే 4,600 మంది ఈ యొక్క 70-30 రేషియోలో వాళ్ళ నష్టపోయారు, 4,600 మందికి ఎవరెవరైంటే వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ రిజర్వేషన్ క్యారీ ఫార్వర్డ్ అయింది. రిజర్వేషన్ క్యారీ ఫార్వర్డ్ అయిన వేకెన్సీస్ బ్యాక్లాగ్ వేకెన్సీస్లో వీళ్ళు ఎవరైతే వీళ్ళు చెప్పారో వాళ్ళు ఎవరూ ఫిట్ కారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 వేకెన్సీస్ ఉన్నాయి, వీళ్ళు 2,000 మంది ఉన్నారు. మరి 100 వేకెన్సీ ఉన్న 2,000 మంది, ఈ 2,000 మంది అక్కడికి సంబంధించిన రిజర్వ్ కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు కాదు. నాకు అర్థమైంది కదా, అక్కడ ఏమో బీసీలు వేకెన్సీస్ ఉండొచ్చు, ఎస్సీ వేకెన్సీస్ ఉండొచ్చు, బీసీఏ బీసీబీ బీసీ ఎస్సీ ఉండొచ్చు, అందరూ ఓసీ ఉంటే కుదరదు కదా. లేకపోతే ఓసీలు ఉన్నా కూడా అక్కడ ఆ ఓసీ ఉమెన్ ఉంది, ఓసీ జనరల్ ఉంది. సో ఇలాగ ఎవరైతే వీళ్ళు ఈ యొక్క వేకెన్సీస్ గురించి, పోస్టుల గురించి, లేకపోతే రెగ్యులరైజేషన్ గురించి ప్రయాసపడుతున్నారో వాళ్ళందరూ వేకెన్సీస్లో ఫిట్ కారు, వాళ్ళందరూ ఇన్ఎలిజిబుల్ యాజ్ పర్ ది రోస్టర్ పాయింట్.